టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తర్వాత తొలిసారి నిర్వహించిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, దళిత బంధు, రైతు బంధు, పోడు భూముల వ్యవహారంపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. తెలంగాణ మంత్రివర్గం వీటితో పాటు పలు శాఖల్లో పోస్టుల భర్తీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న జనాభా, మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా పోలీస్ శాఖలో కొత్తగా సైబర్ సేఫ్టీ బ్యూరో పరిధిలో 3,966 పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీటితో పాటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో శాంతి భద్రతలను మరింతగా మెరుగుపరిచేందుకు నూతన పోలీస్ స్టేషన్లు, నూతన సర్కిల్స్, అలాగే నూతన డివిజన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక బీసీ గురుకులాల్లో 2,591 కొత్త పోస్టులు, బీసీ సంక్షేమ శాఖలో మహాత్మా జ్యోతి బాపురావు గురుకుల సంస్థ విద్యాసంస్థలతో పాటు పలు విభాగాల్లో నియామకాలు చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో కొత్తగా ప్రారంభించిన 15 డిగ్రీ కళాశాలలు, 4 జూనియర్ కళాశాలలు, 33 పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది కోసం కొత్త నియామకాలు చేపట్టాలని కేబినెట్లో నిర్ణయించారు. మరోవైపు రహదారులు, భవనాల శాఖ పునర్వ్యవస్థీకరణకు ఆమోదం తెలిపిన కేబినెట్ శాఖలోని పలు విభాగాల్లో 472 అదనపు పోస్టులు మంజూరు చేసింది. ఇందులో కొత్తగా 3CE, 12SE, 13EE, 102DEE, 163AEE, 28 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులతో పాటు పలు సాంకేతిక, సాంకేతికేతర పోస్టులు ఉన్నాయి. వీటికి సంబంధించిన నియామక ప్రక్రియ చేపట్టాలని ఆర్అండ్బి శాఖను కేబినెట్ ఆదేశించింది. పదోన్నతుల ప్రక్రియను కూడా సత్వరమే పూర్తి చేయాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో పెరుగుతున్న అభివృద్ధి, పని విస్తృతికి అనుగుణంగా ఆర్అండ్బి శాఖలోని విభాగాలను పటిష్టం చేయాలని, ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని మంత్రివర్గం నిర్ణయించింది. శాఖలో అధికార వికేంద్రీకరణకు ఆమోదం తెలిపింది. అవసరమైన అదనపు ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, నూతన కార్యాలయాలు ఏర్పాటు చేయాలని కేబినెట్ ఆదేశించింది. అందుకు అదనపు నిధులు కూడా మంజూరు చేసింది. పెరిగిన కొత్త ఉద్యోగాలతో పాటు ఆర్అండ్బి శాఖలో పరిపాలనా బాధ్యతల వికేంద్రీకరణకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యాలయాల నిర్మాణం, మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇక ఆ శాఖలో 3 చీఫ్ ఇంజనీర్లు, అలాగే 10 సర్కిల్, 13 డివిజన్, 79 సబ్ డివిజన్ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. శాఖను మరింత పటిష్టం చేయడం, పనులు చేపట్టేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అదనపు నిధులను కూడా కేటాయించింది. కాలానుగుణంగా చేపట్టే రోడ్ల మరమ్మతుల కోసం 1,865 కోట్లు మంజూరు చేసింది.